రాకేష్ అనే ఒక అద్భుతమైన, నాకు రాకేష్ జబర్దస్త్ నటుడు, చాలా టాలెంటెడ్ నటుడు, ఇవన్నీ పక్కన పెట్టు, మంచి మనిషి, బెస్ట్ హ్యూమన్ బీయింగ్, తెలుసా మీకు ఆ విషయం? తెలుసు నాకు. అతని బిగినింగ్ కెరియర్, అతను ఆడు గబాలను వస్తుంది. నాకు రాకేష్ సార్, రాకేష్ సార్ అంటూ రాదు నాకు. లేదన్నా, మీకు తమ్ముళ్ళు అంటాడు, మీరు ఇంట్లో కుటుంబ సభ్యులు. నిజంగానే అలా ఉంటాడమ్మా పాపం, ఏ మాటకి ఆ మాట బిడ్డ, డే వన్ నుంచి అలానే ఉంటాడు. ఎంత ఎదుకైనా నన్ను మా తమ్ముడిని ఎక్కడ కనిపించినా అంతే ప్రేమతో మాట్లాడతాడు. ఐ లవ్ రాకేష్ పర్సనల్లీ, బెస్ట్ హ్యూమన్ బీయింగ్. అతని టాలెంట్ అందరు చూస్తూనే ఉంటారు, మనం చెప్పేదే ఉంది. ఇవాళ చాలా మంచోడు చేసుకున్నాడు, నాకు అప్పటి నుంచి నువ్వు తెలుసు, నాకు అప్పటిదాకా ఇప్పుడు ఈ జర్నీ అంతా నాకు తెలియదు, నిజంగా వేరే కాదు. కానీ ఈ మీ ఇద్దరికి లవ్ కనెక్షన్ నాకు భలే డిఫరెంట్. మా జర్నలిస్టులు ఎవరు ఆర్టిస్టులు చేసుకోవడానికి ఇష్టపడరు. దేనికంటే దానికి ఒక పర్టికులర్ రీజన్ అనేం లేదు. మన కళ్ళ ముందు నుంచే జర్నలిస్టుల కళ్ళ ముందు నుంచే ఆర్టిస్టులు చిన్నగా స్టార్ట్ అయ్యి చాలా అంచెలంచెలుగా ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటారు. అదంతా చూసిన వాళ్ళు ఇంతేలే అనే ఒక మైండ్ సెట్ ఉంటుంది మనకి జర్నలిస్టులుగా ఉన్నప్పుడు. ఆ తర్వాత బయటకు వచ్చినా తెలిసింది వాళ్ళు ఎంత ఎట్లా ఉన్నారు, ఎంత పెద్దగా ఉన్నారు, ఎంత గొప్పగా ఉన్నారు అనేది. కానీ నువ్వు ఎలాగా అసలుకి ఒక ఆర్టిస్ట్కి పడ్డావు? అంటే పడ్డను అని నేను చెప్పుకోలేనన్నా, మాది ఇప్పటికీ స్టిల్ మంచి ఫ్రెండ్షిప్, మాది మంచి దోస్తులం. అంటే హెచ్ఎంటీవీకి, నేను బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత హెచ్ఎంటీవీకి దీవాళి స్పెషల్ ప్రోగ్రామ్కి గెస్ట్గా పిలిచినాం అన్నట్టు. ఓకే, అక్కడ నుంచి మా పరిచయం స్టార్ట్ హెచ్ఎంటీవీతోనే. అప్పటి నుంచి కూడా ఎప్పుడు మాట్లాడుతున్నా ఎంత డిసిప్లిన్గా మాట్లాడుతుండే అంటే, నేను ఆబ్వియస్లీ మనం అనుకున్నట్టు చాలా మందితో మాట్లాడుతూనే ఉంటాము ఇంటర్వ్యూస్ అట్లాంటి. అంటే మనకు పరిచయం అయిన వాళ్ళతోని వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు అనే దాన్ని బట్టి అర్థమైపోతుంది మనకి. కానీ ఇన్ కేస్ మనకి ఏదైనా అనిపించినా మనం అక్కడనే కట్ చేసేసుకుంటామా లేకపోతే ఇంకా అట్లనే కంటిన్యూ చేస్తామని డిపెండ్స్ ఆన్ అవర్ ఒపీనియన్. రాకేష్ గారితో స్టార్టింగ్ నుంచి మాట్లాడి, అంటే ఏదన్నా అవసరం ఉంటేనే నేను ఎవరితోనన్నా మాట్లాడతాను, అంటే ఏదన్నా పని ఉంటే మాట్లాడతా, లేకపోతే వాళ్ళకి సంబంధించిన పని నాకు సంబంధించిన పని అక్కడ వరకే కట్ అనమాట. అట్లనే ఉండేదాన్ని స్టార్టింగ్ నుంచి కూడా. రాకేష్ గారితో నేను ఎప్పుడన్నా మాట్లాడినా కూడా ఎంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడేటోడు అంటే, నేను అనుకునేదాన్ని, అంటే ఇంటర్వ్యూలో చేస్తున్నప్పుడు కొంచెం తెలుసు తన గురించి, కానీ ఓకే తిని నిజంగానే ఇట్లనే ఉంటాడా అనుకునేది మాట్లాడుతున్న కొద్దీ అర్థమైంది. ఓకే, రెస్పెక్ట్ కానీ లేకపోతే ఒకరి థాట్స్ షేర్ చేసుకునే దాంట్లో కానీ లేకపోతే ఏమంటారు ఆ ఒపీనియన్ చెప్పేది కానీ, మనిషికి వాట్ ఈస్ వాట్ అనేది చెప్పేది కానీ, అది ఇప్పుడున్న కొంత జనరేషన్లో చాలా అంటే చాలా తక్కువ ఓపిక విషయంలో కానీ. మోర్ ఓవర్ అన్నిటికంటే కూడా నాకు ఎదుటి మనిషితో మాట్లాడే విధానం నచ్చింది. సో మేము అవునన్నా చాలా మంచి, అదే మాట్లాడే విధానం చాలా బాగుంటుంది. అండ్ ఇప్పటివరకు అంటే మాది మా పరిచయం దగ్గర నుంచి ఇప్పుడు మ్యారేజ్ ఇంతవరకు కదన్నా, ఎవరిని కలిసినా ఎక్కడ వెళ్ళి కలిసినా సరే రాకేష్ని ఎట్లా అంటే ఒక ఆర్టిస్ట్ లాగా ట్రీట్ చేయరు, అండ్ ఒక ఒక ఏమంటారు మాకు పరిచయం ఉన్న మనిషి అన్నట్టు ట్రీట్ చేయరు, ప్రతి ఒక్కరు ఫ్యామిలీ పర్సన్ లాగా ట్రీట్ చేస్తారు. అది ఒక మనిషి తీసుకొచ్చుకోవడం అది ఎవ్రీ పర్సన్ దగ్గర చాలా కష్టం అన్నమాట. అది రాకేష్ ఆ విషయంలో విజయం సాధించినట్టే. ఒకసారి మీరు ఏం సంపాదించారంటే మీరు ఏం చెప్తారు చెప్పండి అని అంటే, నేను ఎక్కడికి వెళ్ళినా సరే నన్ను తమ్ముడు అని ఆత్మీయంగా పలకరించుకుని అన్నలను సంపాదించుకున్న ఒక పెద్ద బలాన్ని సంపాదించుకున్న, ఈ రోజు వరకు నన్ను ఆ బలమే కాపాడుతుంది అని చెప్పేసి అంటాడు. అసలు నేను షాక్ అయిపోతా కొన్ని కొన్ని ఆయన చెప్పే విషయాలకు కానీ. సో ఆయన చదువుకుంది తక్కువే కానీ చాలా లైఫ్ బాగా, సినిమాలో మహేష్ బాబు చెప్తాడు ఏంటి నువ్వేం సంపాదించావంటే, లేదు జర్నీ మనం నడిచి వచ్చిన దారి, మనం చూసి వచ్చిన జర్నీనే మన సంపాదన మన టాలెంట్ అని చెప్తారు. అది నిజంగా కొంతమంది విషయంలో చూసినప్పుడు అద్భుతం అనిపిస్తుంది. అది అట్లాంటి విషయంలో నువ్వు అబ్బాయిని పెళ్లి చేసుకోగానే అరే ఈ అమ్మాయి మన అమ్మాయి అన్న ఒక ఫీలింగ్ ఆటోమేటిక్గా. నేను చాలా హ్యాపీ అన్న. అంటే ఎలాంటి విషయాలు గొడవలు పడుతుంటారు మా ఇద్దరుగా? తిండి విషయంలో బాగా గొడవలు అయితే అంటే, నేను పెద్దగా నేను ఫుడ్ తీసుకోను, ఆయన ఫుడ్ తినుమని చెప్పేసి ఎక్కువ గొడవలు. అంటే మా ఇద్దరికి ఆ ఒక్క విషయం తిను ఎందుకు అంటే, ఎంత పాప మా అత్తమైనా సరే ఈయనైనా సరే ఏదైనా ప్లేట్లు వేసినా కూడా మళ్ళీ దాన్ని వేస్టేజ్ చేస్తూ ఉంటా అనమాట.
అట్లా వేస్ట్ చేయొద్దు, తినాలి, కొంచెం ముఖం మంచిగా కావాలి, మనిషి మంచిగా ఉండాలి, ఈ ఒక్క విషయంలోనే నాకు తిట్లు పడుతుంటాయి. ఆ ఒక్క విషయంలో నేను చాలా కూల్ ఉంటాను. నువ్వు ఎలా తిడతావు? నేనన్నా నేను తిట్ అంటే నా నోరు బయటనే అన్నా ఇంట్లో. కానీ నీ గంటారావు తిట్టిన తిట్లు అబ్బా, నేనైతే అసలు ఎన్నిసార్లు రివెండ్ చేసుకొని చూసాను నీ ముఖంలో. నా కట్ట నీ ముఖంలో కట్ట పెట్టా, నీ నోట్లో కట్ట పెట్టా. నువ్వు మనిషివి కాదు, నువ్వు ఎందుకు రా బాబు ఇట్లా చేస్తున్నావు, నడు పోదామంటే నేను గేటెడ్ కమ్యూనిటీ అంటే రావు, నేను ఇట్లా నీ బూతులు పూరగాల కూడా వస్తున్నాయి. ఆడ చిన్న అంటే మన ఏరియాలో మనం మాట్లాడే మన పూరగాల మీద ఇంపాక్ట్, ఎగ్జాక్ట్లీ ఇంపాక్ట్ ఉంటాయి. దాన్ని మీరు ఎంత చక్కగా మీ లాంగ్వేజ్లో మీ స్లాంగ్లో చెప్పారంటే, ఈ అమ్మది మాట్లాడితే గేటెడ్ కమ్యూనిటీ అంటది భయ్యా అని చెప్పి మనోడు మీటింగ్ పెడతాడు అక్కడ. నిజంగా నచ్చింది అది నాకు చాలా. అలాంటి బూతులు నీకు ఎన్నొచ్చు మొత్తం? అమ్మో చెప్పలేను. నాకు ఇప్పుడు తెలంగాణలో అలాంటి బూతులు తెలుసుకోవాలనుంది నిజంగా. నాకంటే ఒక ప్రవాహం అన్నది, ప్రవాహం ఉంటాయి అవి. ఏదో ఇంకోటి ఏదో చూసాను నేను మీ పని మనిషితోనే ఏదో ఏదో పెట్టించిన మొహం మీద రెట్టయ్యా ఏదో చెప్పి. అది రోహిణిగా రోహిణి కాంబినేషన్ అనుకుంటా మా దాంట్లో. కాదు కాదు, నీ సొంత యూట్యూబ్ ఛానల్లో. నా ఓ సారీ, మా యూట్యూబ్ ఛానల్లో మా పనా మీద హైపర్ ఉంటుందన్న మా ఇంట్లో. నా రూమ్లో అంటే నేను సింగిల్గా ఉన్నప్పటి నుంచి నాకు ఆవిడే పనావిడ అన్నట్టు. ఓకే, ఏదన్నా తిను అన్నా లేకపోతే ఏదన్నా పని ఏదన్నా చెప్పినా కూడా స్టార్టింగ్లో ఎంత అంటే అంత అదిగా చేస్తుండే, మంచిగా ఉండి మంచిగా చేస్తుండే. వన్స్ అంటే నేను ఎప్పుడన్నా నేను లోన్లీగా ఫీల్ అయినా కూడా షీఈస్ వెరీ టేక్ కేర్ అన్న. మా ఇంట్లో ఉన్న మా అమ్మ ఎట్లా చూసుకుంటుందో అట్లా చూసుకుంటుందని చెప్పాలి, అవి అంత బాగా చూసుకుంటుంది. ఆ దాంతోనే కొంచెం ప్రేమతోని కొంచెం చొరవ ఎక్కువ ఉంటుంది అనమాట. నా ఇది తీసుకురాపో అని కొంచెం అక్కడ ఉన్నది అది తీసుకురాపో అంటే అది కూడా తెచ్చుకోలేవా, పోయి తెచ్చుకోపో, వయసు పిల్లవే అయితే ఆ మాత్రం తిరగలేవా నువ్వు అంటే అంటే అట్లా హెచ్చరించే వాళ్ళు ఉండాలి ఇంట్లో ఒక్కరు. అమ్మాయితోనే ఏదో మాడితే నా ముఖం మీద పెట్టరట్టయ్యే దానికనే, ఈ అమ్మాయి ఇదేంది ఎక్కడే సంబంధం లేకుండా అలా బూతులు అసలు ఎన్ని బూతులు వచ్చి ఇట్లా కానీ అడుగుదామని నేను ఒకటి రాసుకున్నాను. నిన్ను అడగాలండి, అది రాసుకోవటం నాకు ఫోన్ రావటం పక్కకి పోవటం ఇంటర్వ్యూ ఏం చేయాలి, ఇలా జరుగుతుంది ఇంటర్వ్యూ. చాలా ఇంకా ఆ తిట్లు కూడా బాగుంటాయి అన్న. అదే బాగుంటాయి. జోర్దార్ సుజాత సేవ్ ద టైగర్స్ తర్వాత జోర్దార్ సుజాత పైన మీటు వచ్చే అవకాశాలను బట్టి నా అడుగులు ఉంటాయన్న. నిజంగా అంటే ఏ అవకాశం వచ్చినా కూడా వినియోగించుకోవాలనే ఉన్నది. కానీ ఇండస్ట్రీ డబ్బు ఒక్కటే కాదు, చాలా పేరు ఇస్తుంది, చాలా మంచి మనుషులను అందిస్తుంది. ఎవరెవరో చెప్పుడు మాటలు విని హైప్ చేసుకొని కెరియర్ని మాత్రం పాడు చేసుకోవద్దు యాజ్ ఏ వెల్విషర్గా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే నేను ఏ డెసిషన్ తీసుకోవాలన్నా కూడా నా ఇంకా మీరు అందరు ఉంటారు కాబట్టి సో డెఫినెట్లీ మంచి మంచి చూస్ చేసుకొని. అండ్ నాకు నాకు ఇది ఒక బాధ్యత అన్న, నాకు బాధ్యత అనుకో నేను, ఎందుకంటే నేను ఇప్పుడిప్పుడే అడుగు పెట్టిన, నేను అడుగు కూడా ఇంత మంచి సక్సెస్తో ఎంట్రీ ఇస్తాను నేను అనుకోలే.